అలాగే త్ర్యంబకం యజామహే అనే మంత్రం ఉంది, దాని అర్థం కూడా మీకు తెలుసు ఉండాలి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని ఉంటుంది. మూడు కళ్ళ దేవుణ్ణి మేము పూజిస్తున్నాము. యజామహే అంటే పూజిస్తున్నాము, ఉత్తమ పురుష బహువచనం. వీటిని కమ్యూనిటీ ప్రేయర్స్ అంటారు. ఒకడు కూర్చుని చేసుకుంటున్న ప్రేయర్ కాదు, అందరూ కలిసి చేస్తున్న ప్రార్థన అన్నమాట. మేము అని మేము పూజిస్తున్నాము. యజ అంటే పూజించడం. ఎవరిని పూజిస్తున్నారు? మూడు కళ్ళ దేవుణ్ణి. చూడండి, రెండు కళ్ళు ఉంటే జీవుడు, మూడు కళ్ళు ఉంటే దేవుడు. దేవుడికి చక్షుషశ్చక్షు అని పేరు. చూపుకి చూపు, చూపు అంటే రెండు కళ్ళు ఉంటాయి కదా, దాని వెనకాలుండే చూపు ఆయన, దాన్ని మూడో నేత్రము అన్నారు. ఈ మధ్యకాలంలో ఈ స్మార్ట్ ఫోన్కి మూడవ కన్ను అని పేరు పెట్టారు. ఈ శాంసంగ్ ఏదో స్మార్ట్ ఫోన్లు ఏవో వచ్చాయి, అదైతే థర్డ్ ఐ, ఎందుకంటే దాంట్లో అన్నీ తెలుసు దానికి. దానికి తెలియంది ఏం లేదు, ఆ స్మార్ట్ ఫోన్కి తెలియంది సర్వజ్ఞం. ఆ స్మార్ట్ ఫోన్ని మా మిత్రుడు ఒకతను వస్తూ ఉంటాడు నా దగ్గరికి. అతను నేను ఫ్లైట్కి వెళ్ళే టైంలో నాతో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలి కదా, ఓ గూగుల్ ఇండిగో ఢిల్లీ ఫ్లైట్ స్టేటస్ ఏమిటి అని అడుగుతాడు దాన్ని, ఆ మైక్ని, ఆ ఫోన్ని. అంటే అది వెంటనే మనం అడిగింది కొద్దిగా అడిగితే అది అన్ని వివరాలు చెప్తుంది. ఇండిగో 6E549 హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్, 737 బోయింగ్, ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఈజ్ 10:30 అండ్ షెడ్యూల్ టైమ్ ఈజ్ ఆల్సో 10:30, ఇట్ ఈజ్ ఆన్ టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నాయి. చూడండి, దానికి థర్డ్ ఐ అని పేరు పెట్టడం న్యాయమా కాదా చెప్పండి. సో మన లోపల ఒక మూడవ కన్ను గలదు. ఈ రెండు కళ్ళు ఆ కన్ను కలిపి ఏ పరమాత్మ చైతన్యానికి చెంది ఉంటాయో ఆ పరమాత్మకి త్ర్యంబకం అని పేరు. అటువంటి అంటే చక్షుషశ్చక్షు, కంటి వెనుక ఉండే, కళ్ళ వెనుక ఉండే చూపు, ఆ జ్ఞాననేత్ర రూపుడైన అంటే చైతన్య స్వరూపుడైన ఆ పరమాత్మని మేము సేవిస్తూ పూజిస్తూ ఉన్నాము. సుగంధిం, ఆయన గొప్ప పరిమళము గలవాడు. పరిమళం అంటే జ్ఞాన పరిమళం. ఆ చూపు వెనుక చూపు ఏది గలదో అదే మనస్సు వెనుక మనస్సు, ప్రాణము వెనుక ప్రాణము, వాక్కు వెనుక వాక్కు, దాని నుండియే ఇంద్రియ వ్యాపారములన్నీ ప్రకటమవుతూ ఉంటాయి. కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, వాక్కు పలుకుతూ ఉంటుంది. అదే సుగంధం అంటే అగరబత్తి నుంచి సుగంధం అన్ని వైపులా విరజిమ్మినట్టుగా ప్రవహించినట్లుగా ఆ చైతన్య స్రవంతి నుండి, ఆ చైతన్య ప్రవాహం నుండి శబ్దజ్ఞానం, అన్ని జ్ఞానాలు వస్తున్నాయి. కాబట్టి సుగంధిం, ఈ దేహానికి, ఇంద్రియములకు, విజ్ఞానశక్తికి, క్రియాశక్తికి పోషణ అక్కడి నుంచే వస్తుంది. పుష్టివర్ధనం, ఇప్పుడు ఆ పరమాత్మను మేము పూజిస్తున్నాము. ఎందుకోసం పూజిస్తున్నాడు? అది మొదట్లో ఆయన పూర్తయిందిగా. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, అంటే సుగంధిం పుష్టివర్ధనం త్ర్యంబకం యజామహే. దేనికోసం పూజిస్తున్నట్టు? మృత్యోహ ముక్షీయ, మేము మృత్యువు నుండి ముక్తిని పొందేదముగాక. మా అమృతాత్, అంటే ఒక జీవితం పూర్తయ్యేటప్పటికీ మృత్యువు నుండి విముక్తి లభించాలి. అంతే తప్ప ఆ అమృతత్వము మనతోటే ఉన్నది, ఆత్మ చైతన్యము అది అమృతం, అది మనతోటే ఉన్నది, దానికి దూరం అయిపోకూడదు, మృత్యువుకి దూరం కావాలి. చూడండి, మనిషి మోర్టల్ యాజ్ వెల్ యాజ్ ఇమ్మోర్టల్ అట్ ది సేమ్ టైం. మీలోనే నశించిపోయేది ఉన్నది, మీ అందే వినాశము లేని తత్వము కూడా గలదు. మీరు నశించిపోయేదానికి దూరమయ్యే ప్రయత్నం చేసుకోవాలి తప్ప
శాశ్వతమైన పరమాత్మతత్వము ఏదైతే మీయందు గలదో దానికి దూరం కాకూడదుగా. నేను అలా దూరము కాకుందునుగాక. ఈ మృత్యువు నుండి, మృత్యు అంటే సంసారం, దాని నుండి మోక్షమును పొందెదనుగాక. ఎలాగంటే బూడిద గుమ్మడి పాదు నుండి, బూడిద గుమ్మడికాయ ఆ తొడిమ నుండి ఆ గుమ్మడికాయ ఎలా విడిపోతుందో అలాగా నేను పొందే మోక్షమును పొందేదనుగాక. అంటే ఈ బూడిద గుమ్మడికాయ కానీ లేకపోతే ఆనపకాయ, గుమ్మడికాయ ఈ రకం, ఈ జాతికి చెందిన కాయలు అవి తొడిమ నుండి అలాగా అలవోకగా ఊడొస్తాయి. మీరు కత్తితో కొయ్యక్కర్లే. అలాంటి దృష్టాంతం తీసుకోండి. ఉర్వారుకమివ, లేకపోతే నేతి బీరకాయ అన్నాడు ఎవడో ఒక ఆయన. ఉర్వారుకం అన్నదానికి నేతి బీరకాయ, అది అలాగ పాదు నుండి ఆ తీగ నుండి టక్కుమన ఊడొస్తుంది. అవి అసలు మనం పట్టుకోకర్లేకుండా అవి ఊడిపోయి నేల మీద ఉండిపోతాయి. అంత తేలికగా మేము మోక్షమును పొందెదముగాక, అంటే సంసార బంధనము నుండి మేము విముక్తిని పొందెదముగాక. సంసార బంధమునకు దూరం అవ్వాలి కానీ తన యందున్న ఆత్మస్వరూపానికి మాత్రం దూరం కాకూడదు. మా అమృతాత్, అది ప్రార్థన. మంచిది. ఆ పనసకాయ కూడా అంతే, అలా చూస్తుండగానే ఆ తొడిమి ఆ టక్కుమని ఊడొస్తుంది. అలాంటి కాయల్లో ఈ ఉర్వారుకం ఒక్కటి. దోసకాయ ఉండవు ఉర్వారుకం అంటే, నేను ఏవేవో చెప్పాను. దోసకాయ అలా ముట్టుకోగానే ఊడొస్తుంది అలాగా. ఇంకా కొద్దిగా సమయం ఉంది. రామచంద్రయ్య గారు ఏమైనా కవిత చెప్తారా?